ప్రియమైన ప్రేక్షక జనమా, ఇప్పుడు ప్రదర్శింపబడిన నాటకంలో హేరోదు మీకు కనపడలేదు. ఆ అసంపూర్తి కూడా ఉండకూడదని మా మహా హేరోదు నేక పాత్రాభినయం చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు. అంతిపత్ర, ఫిలిప్పు, లూసియా, ఆ అజ్ఞానాదములు అదిరించిరా, ఎవరు మారు పలకరేమి రారు. ఆమడన్నర బెత్లహేమ నుండి వచ్చుటకు 6 వారాలు కావాలేనా? పరాభవం, పరాభవం, ఘోర పరాభవం. ఓ ఈ అజ్ఞాన పశువులారా, నన్నే అపహసింతురా, నా ఆజ్ఞనే ధిక్కరింతురా. సురాక్షిర మధుర పానావిర్భావ సుక్షేత్ర నిలయములు సకల సంతోష సౌభాగ్యముల కాలవాలమైన ఈ యోధయ రాష్ట్రం నాకు అధినాదుండనే నన్నే పరాభవింతురా, నా మాటనే త్రుయీకరింతురా. ఓరి ప్రాగ్దేశపు జ్ఞానులారా, మీరు ఖగోళ శాస్త్ర జ్ఞానవలమని విర్రవీగుచున్నారు కాబోలు. నేను దిగంత విఖ్యాతి వీరాది వీర మహాహేరోదు, సకల రాజనీతి శాస్త్ర చతురుడను, విజ్ఞాన ధురంధుడను. నన్నే పరాభవించి పదము తప్పించి పలాయనమయ్యేది శౌర్య ధైర్య సాహస పరాక్రమ తేజుడను, అరవీర భయంకుడనైన నన్ను కథన రంగ కాలు దువ్వి నన్నెదిరించిన పార్థేయుడు మడమడంచి రోమా సౌరభమునిచే రణరంగ భీకర బిరుదుగాంచి వన్నెకెక్కిన నన్ను రాజద్రోహము కడికట్టిన శంఖము నమ్మన దోపదార సుతులను సైతము క్రూరంగా పరిమార్చిన ధీర వీర సూర సింహమునైన నన్ను నా మరణాంతరము అంగలార్చరేమో అను అనుమానమ్మున ఈ యెరూషలేము పుర ప్రజలు ప్రముఖులను ఎట్లా పట్టి బంధించి నే మరణించిన మరుక్షణము వారి నెల హతమార్చు శాసనము రాయించి. ఇంతటి మహత్తర నభూత నా భవిష్యత్ అనుదగు వివేచ పయోకర్తనైన నన్ను దుర్మదాందులై కన్నుమిన్నరు గని కపటోపాయమున అపహాస్యమనొచ్చి అరిగెదరా. అమూల్యరత్న ఖచ్చితము అస్మదీయమునగు సువర్ణ కలిసము విక్రయించి నిరుపేద యూదులను కరువులో నాదుకొనుటలోను క్షామ పీడత కర్షక జనాలికి భూమి శిస్తు రద్దుగావించుటలోను దేవాలయం పునర్దించుటకు తోడ్పట్టులను ఎంతయో సాటి లేని సాయం అనర్చి యావత్ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూరగొని జేజేలు కొట్టించుకుంటున్న రాజకీయ చతురుడను దీన జన బాంధవుడని కీర్తిగొన్న నన్ను నా మాటను తృణీకరింతురా. తక్కుచు తారుచు నక్క వినయము నటించుచు అరుదెంచి ప్రభు, మేము ప్రాగ్దేశ ఖగోళ శాస్త్ర జ్ఞానులము, గగనమున ఒక నూతన తారను కనుగొంటిమి, అది సర్వలోక చక్రవర్తి జన్మకు సంకేతము. కావున ఆ రాజు ఇక్కడ జన్మించిన, మరి ఇంకెక్కడైనా జన్మించిన తెలుపుడని అవ్వా, ఆ మువ్వురెంత కపట నాటకమాడి. రాజాంతపురన ఎవరైనా మగ శిశువు జన్మించి ప్రసవించిరేమో కనుగొని తెలపని ఆజ్ఞాపించింది. అట్టిది లేదని తెలిసి పండిత ప్రకాంజులను సకల రాజనీతి శాస్త్ర ప్రావీణ్యులను రావించి బెత్లహేములో యూదుల రాజు జన్మించగలడా అని ప్రశ్నింప వారు పలు శాస్త్రం పరిశీలించి భవిష్యత్ సూచకులైన ప్రవక్తల ప్రవచన సారాంశము నిగ్గు తేల్చి బెత్లహేములో యూదుల రాజు జన్మించగలడని తెలిపి ఆ పల్లెటూరులోనా రాజు జన్మించునా? రమ్యకొడ్డి హర్మ రాజ ప్రాసాదములలోనో రాణుల గర్భవాసంలోనో రాజు జన్మించును గాని ఆ పల్లెటూరులో రారాజు జన్మించిన. ఏమో జన్మించునేమో, ఈ యూదుల రాజాధికారం పరాధీనము కానున్నదా? ఈ మహాహేరోదు వంశం నాకు రాచరిక యోగము తప్పకున్నదా? అసంభవం, అట్లెన్నటికి జరగగాదు, ఇక ముందు జరగకూడదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజును పూజించి మరలా ఇటు రండు. ఆ రాజు జన్మించిన గృహము, తల్లిదండ్రులు, తదాది వివరములు తెలిపిపోండి. నేనును అమూల్యాభరణములను మణిమాణిక్యాది దేదీప్యమాన మకుటమును తీసుకొని సపరివార సమేతుడనైచని ఆ మహాసామ్రాట్టుని పూజింతు. ఓరి అజ్ఞాన పక్షులారా,
అతి వినయమును అభినయిస్తూ తప్పక వస్తాము ప్రభు అని తలలోపించిన మీ తలలు నరికించి ఈ యెరూషలేం కోట గుమ్మములకు వేలాడదీయింతు. ఈ జ్ఞానుల వలన నాకు ఉపకృతియే జరిగినది. ఆవడన్నర దూరం బెత్లహేములో శత్రువు ఉనికి నెరింగితి, కానీ అతన్ని గుర్తించుటెట్లు. ఏ తల్లి కౌదిటను ఎదుగుచుండునో, ఏ ఇంట నుండునో, ఏ ఊయలు నూగుచుండునో, ఏ ఇంట నుండునో ఇంతమంది బాలురులో అతని కనుగొనుటెట్లు. దానికింత యోచింపవలెనా? వారు తెలిపిన చుక్కల కాలమును బట్టి అతడు 2 సంవత్సరాలలోపు వయస్సు గలవాడు. బెత్లహేములో తక్షణమే 2 సంవత్సరాలలోపు వయస్సు గల మగ శిశువులను సంహరింపని ఆజ్ఞాపించు. బలి బలి ఏమినా మేధా సంపత్తి. ఎవరక్కడ? అంతిపత్ర, ఫిలిప్పు, లూసియా. యోధాను యోధులారా, లెండి. మీ కరవాలను నొక్కమారు గొలిపించుడి, మీ ఖండబలము చూపించుడి. కరుణ, జాలి, దయా, దాక్షిణ్యాలు మీ కను చూపు మేర కొసమేర కనబడనీకండి. బెత్లహేము వెళ్ళండి. రుణశేషం, శత్రుశేషం మిగిల్చడం ప్రమాదకరం. వెంటనే ఆ మగ శిశువును పట్టి ఖండఖండములుగా మీ ఖడ్గాలు కెరవచేయండి. యూదుల రాజును నేనే నేను తప్ప యూదుల రాజుగా ఎవరు ఉండుట అసంభవం కావాలి. ఈ మహా హేరోదుల వంశమే ఈ రాజ్యానికి రాజాది రాజులై యశస్వీలతో ఏలాలి. యూదుల రాజును నేనే. యోధాను యోధులారా, లెండి. బెత్లహేము వెళ్ళండి. ఆ యూదుల రాజును సంహరించండి. యూదుల రాజును నేనే. పి ధనుష్, మరియా వెనక్కి వెనక్కి ముందు పక్కన, కృపా సాహిత్య, ఏసేపు, వీణా నిసిక, హేరోదు, అభిషేక్, పి అభిషేక్, జ్ఞానులు, కాస్పర్, కే ఎలెన్ పాల్, మిల్కియార్, జబేస్, బెల్తాషస్, కే ఆరన్ శామ్యుల్, గొల్లలు, దావీదు, పి అక్షయ్, యాకోబు, పి అనుష్, సలోమాను, జే వర్షిత్కర్, గాబ్రియేలు, ప్రవీణ, చిన్న దూతలు. ఒక్కొక్కరు రండి, ఉండండి మా ఉండు. ప్రశిష్ట ఏంజల్ మృదుభాషిణి, బి ఉష, సెల్షి, తర్వాత ఇంకా మా ఓల్డ్ స్టూడెంట్స్ చేరండి. వాళ్ళు త్వరగా ఇక్కడ నుండి దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. అపూర్వశ్రీ వినరేయు నారులారా డ్యాన్స్ వేసినాం. అపూర్వశ్రీ, తర్వాత రారే చూతము, పి మెర్సీ గ్రేస్, ఇంకా జింగిల్ బెల్స్ అవన్నీ వేసిన వాళ్ళు ఉన్నారు. కొరియోగ్రఫీ చేసినటువంటి పి మేరీ, జే మోనికా బ్లెసి, జే మృణాలి, తెరీసా, మాకు నాటకంలో సహాయ సహకారాలు అందించినటువంటి రెవరెన్ ఎస్ రాజమోహన్ గారిని, గాత్రదానం చేసినటువంటి పి అపర్ణ దేవసాయం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాము.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క సండే స్కూల్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ కేక్ని మనము కట్ చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన జీవము కలిగిన శక్తి కలిగిన అత్యున్నతమైన నామును బట్టి మరొకసారి నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని నా తండ్రి మీరు చిన్న బిడ్డలను చూయించి తెలియచేసి ఉన్నారు. ఇదిగో ప్రభా, అటు పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నదని సెలవిచ్చారు ప్రభా. అవును, మేము నమ్ముతూ ఉన్నాము నా తండ్రి, ప్రతి చిన్న బిడ్డ హృదయములో మీ రాజ్య స్థాపన జరిగి ఉన్నది. మీరు మా మధ్యలో ఈ సమయంలో ఉన్నారు. ఇదిగో ప్రభా, మీ సన్నిధిని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఇదిగో ప్రభా మహదానందము మా అందరి హృదయాలలో మా జీవిత పర్యంతము దయచేయమని, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరు వరుసం దీవించమని, మరి ముఖ్యంగా వీరిని ముందుండి నడిపించినటువంటి సండే స్కూల్ డైరెక్టర్ గారైన కస్తూరి రాజ్మోహన్ గారిని, వారి బృందం అంతటిని కూడా మీరు దీవించమని, ఈ కేక్ కట్ చేస్తూ ఉంటుండగా ఈ సంతోషము, ఈ మధురానుభూతులు మా యొక్క జీవిత పర్యంతం మేము కొనసాగించుకున్న గలుగుటకు సహాయం చేయమని ఏ సుశక్తి కలిగిన నామును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. అందరు రండి పిల్లలు, ఊదండి కేక్. సండే స్కూల్ డైరెక్టర్ గారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. సండే స్కూల్ డైరెక్టర్ గారు క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. ఇప్పుడు ముగింపు ప్రార్థన, పాస్టర్ ఎం కనకసాగర్ గారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కాళ్ళు మూసుకొని, పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమునైనా సండే స్కూల్ క్రిస్మస్ నాయన మీరు చిన్న బిడ్డల ద్వారా అనేక కార్యక్రమాలు, డ్యాన్సులు ఇవన్నీ కూడా నాయన ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని నాయన కస్తూరి రాజమోహన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే చక్కటి వర్తమానం ద్వారా నాయన మీరు మా అందరితో మాట్లాడారు. దైవజనులు ప్రభువా, మీరు దీవించి ఆశీర్వదించమని నాయన, సండే స్కూల్ ప్రతి చిన్న బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వచ్చినటువంటి సంఘస్థులందరినీ కూడా మీరు పేరు పేరు వసన దీవించి నాయన. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ నాయన కార్యక్రమాలు ఈ రీతిగా ఇంకా ఘనముగా జరగడానికి మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని నాయన. సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, సండే స్కూల్ బిడ్డలందరినీ వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని. ఈ కార్యక్రమాల కొరకు నాయన శ్రమించినటువంటి, అనుకున్నటువంటి ప్రతి బిడ్డకు నాయన, కమిటీ వారికి అందరికీ, అలాగే చంటీకి, వీళ్ళందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్పండుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఇలాగునో అలాగనే భూమి అందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నీడి మాకు దయచేయము,
మరణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములు క్షమించము, మమ్మను శోధనలోనికి తేక క్షీణించి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, సకల విశ్వాసులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క సండే స్కూల్ క్రిస్మస్ ద్వారా అనేక కార్యక్రమాలు జరిగించినటువంటి సండే స్కూల్ బిడ్డలందరికీ, సండే స్కూల్ బృందం అంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.